అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. నా పేరు వచ్చేసి అంజలి. ఈరోజు ఈ వీడియోలో నేను రెసిపీస్ ఏం చూపించుకోవట్లేదు మీకు. ఈరోజు నేను వచ్చేసి ఒక క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నాను కుక్ చేసుకోవడానికి. కొంచెం మటన్ కానీ చికెన్ కానీ అలా డైరెక్ట్గా మ్యారినేట్ చేసి అలా డైరెక్ట్గా ఫ్రైలు అలా చేసుకోవడానికి అట్లాంటి వాటికి కొంచెం ఎక్కువ హీట్ని రెసిస్ట్ చేస్తే కనుక మనకి అవి సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఏవేవైతే మనం అలా వండుకుంటాము కొంచెం అంటే సిమ్లో పెట్టేసి దమ్లు ఇచ్చేసి ఇట్లా వండుకుంటాం కదా కొన్ని, వాటి కోసం అని చెప్పి నేను ఒక క్యాస్ట్ ఐరన్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఇక్కడ క్యాసిరోలర్ అని కూడా అంటారు. క్యాస్ట్ ఐరన్ అంటే కొంచెం హీట్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచుతాయి కదా. ఇంకా నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ వచ్చేసి దీనికి లోపల వైపు సిరామిక్ కోటింగ్ కూడా వచ్చింది. నేను ఇది వచ్చేసి కేమార్ట్లో తీసుకున్నాను ఈ ఐటము. అలాగే ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు. దాన్ని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ఏంటి అనేది చూద్దాం. ఆ ఐటెం ఏంటి, ఎలా ఉంది, అది మీకు అన్బాక్సింగ్ వీడియో ఇది. నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీన్ని వీడియోలోకి వెళ్దాం పదండి. క్యాస్ట్ ఐరన్ క్యాసిరోలర్ బ్లూ, దీని కలర్ వచ్చేసి బ్లూ అనమాట. ఇంకిప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఇది ఎలా ఉంది, మోడల్ ఏంటి అనేది. ఇంకైతే ఫస్ట్ ఈ కాటన్ బాక్స్ మీద ఏమేమి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి చూద్దాము. ఇట్లా ఉంటది ఇది వచ్చేసి. ఇంకా ఇది 4 లీటర్ది, 4.2 క్వార్టర్స్ అని ఇచ్చారు. దీని హైట్ విత్ డెప్త్ అన్ని ఇచ్చారనమాట ఇక్కడ సెంటీమీటర్స్ లో. హైట్ వచ్చేసి 16.5 సెంటీమీటర్స్, విత్ వచ్చేసి 30.5 సెంటీమీటర్స్, డెప్త్ వచ్చి 24 సెంటీమీటర్స్. అవే ఇంచెస్ లో కూడా మళ్ళీ ఇచ్చారు. ఇంక ఇక్కడ చెప్తున్నారు దాని ఫీచర్స్. ఇంకా ఎక్సెప్షనల్ హీట్ రిటెన్షన్, అలౌస్ ఫర్ స్లో కుకింగ్ అండ్ కీపింగ్ ఫుడ్స్ మాయిస్ట్ అండ్ టెండర్. ఎనామిల్ ఇంటీరియర్, ఇంటీరియర్ లోపల వచ్చేసి దీనికి ఎనామిల్ కోట్ చేసింది. ఈజీ టు క్లీన్, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. దీన్ని గ్యాస్ మీద అలాగే సిరామిక్ మీద, ఇండక్షన్, ఎలక్ట్రిక్ అండ్ హెలోజన్ వీటన్నిటి మీద కూడా ఈ క్యాసిరోలర్ పెట్టి మనం కుక్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని అవెన్లో పెట్టి కూడా మనం కుక్ చేసుకోవచ్చు. టాప్ అయితే ఇలా ఉంది. ఇటువైపు ఏం ఇచ్చారో చూద్దాం. జస్ట్ మోడల్ ఇలా లోపల ఇట్లా వైట్ కలర్ సిరామిక్ ది కోట్ చేసింది. క్యాస్ట్ ఐరన్ క్యాసిరోలర్ బ్లూ అని ఇచ్చారు. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇందాక చదివాం కదా అవే. అలాగే అడుగున వచ్చేసి ఇవి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారనమాట. కేర్ అండ్ యూజ్, బిఫోర్ యూజింగ్ వాష్ పాట్ థరోలీ హాట్ సోప్ వాటర్, యూజ్ మీడియం టు లో హీట్ సెట్టింగ్ టు మెయింటైన్ ఏ ఐడియల్ టెంపరేచర్స్, ప్రివెంట్ ఏ ఫుడ్ స్టిక్కింగ్, ఫుడ్ స్టిక్కీ అవ్వకుండా ఉంటది అని చెప్తున్నారు. మీడియం టు లో హీట్ లో కుక్ చేసుకోమని చెప్తున్నారు. అవాయిడ్ ఏ ప్లేసింగ్ అని హీట్ సోర్స్ దట్ ఈస్ లార్జ్ దాన్ ద బేస్ ఆఫ్ ద పాట్ టు ప్రివెంట్ ఏ ఓవర్ హీటింగ్. సేమ్ ఇంకంతా ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లోపల ఇలా ఉంది. ఇట్లా ఉంది. ఇంకా బాక్స్లో అయితే ఇంకేమీ ఇవ్వలేదు మనకి, ఇది ఒక్కటే. దీనికి లిడ్ కూడా వచ్చింది, ఇది కూడా ఐరన్ లిడ్డే. ఇప్పుడు ఈ కవర్ రిమూవ్ చేసేద్దాం. వెయిట్ వచ్చేసి 3 కేజీస్ ఉంది. ఇలా రెండు వైపులా హ్యాండిల్స్ ఇచ్చారు. అవుట్ సైడ్ కలర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఈ కలర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలాగే మనం కుక్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఇట్లా డైనింగ్ టేబుల్స్ మీద ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా వేరే గిన్నెలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే పని ఉండదు. ఇట్లా బయట వైపు కూడా ఇలా కలర్ ఉండటం వలన లోపల ఇలా సిరామిక్ కోటింగ్ ఇవ్వడం వలన మనం కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ దీన్ని ఆరపెట్టి మళ్ళీ దీనికి ఆయిల్ అప్లై చేయడం ఇట్లా మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. జస్ట్ మనం కడిగేసి పెట్టుకుంటే సరిపోద్ది ఈ సిరామిక్ ది. ఇంకా దీనికి వచ్చేసి లిడ్ మూత కూడా ఇచ్చారు. మూత కూడా లోపల వైపు వచ్చేసి ఇట్లా సిరామిక్ కోటింగ్ ఉంది. ఈ మూత కూడా చాలా బరువు ఉంది, 1 కేజీ బరువు ఉంది ఇది. ఇంకా అలాగే పైన అవుట్ సైడ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇట్లా పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఇట్లా ఉంది మొత్తం టోటల్ దీని మోడల్ వచ్చేసి. ఇంక ఇక్కడ నేను వచ్చేసి లిక్విడ్ సోప్ తీసుకొని మొత్తం ఇలా ముందు శుభ్రంగా రుద్దుకొని తర్వాత ఇలా వాటర్తో వాష్ చేసి ఇక పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఆ క్యాసిరోలర్ని, ఆ గిన్నెని, అలాగే మూతను కూడా రెండు. ఎందుకంటే ఫస్ట్ టైం దానిలో ఏమైనా దుమ్ము పార్టికల్స్ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను వాష్ చేసుకుంటాను ఏదైనా కానీ ఫస్ట్ టైం. ఇంకా చూసారు కదా ఈ ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే దాని బ్యాక్ సైడ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీడియంలో కానీ స్లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోమని ఇచ్చారు. అట్లా కుక్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు, ఐ మీన్ మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ
మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఐటమ్స్ అనేవి పాడైపోతాయి. కొంచెం మీడియంలో స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అవి కొంచెం ఎక్కువ రోజులు, వాటి డ్యూరబిలిటీ అనేది కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా అలాగే మనం వండుకున్న ఏవైనా కర్రీస్ కానీ ఏం వండుకున్నా కానీ అవి కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే ఫస్ట్ వాటికి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, అలాగే ఇంకా వాటి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఐ మీన్ అంటే హై ఫ్లేమ్లో వండుకున్న దానికన్నా స్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా అలాగే టైం అయితే మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే ఒక 20 మినిట్స్లో అయిపోయేది, స్లో ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే మాత్రం 10 to 15 మినిట్స్ ఇంకా ఎక్కువే పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టి వండుకునే దానికన్నా. నేనైతే ఎక్కువ శాతం వరకు సిమ్లో కానీ లేదా మీడియంలో కానీ పెట్టి వండుకుంటాను. చాలా వరకు హై ఫ్లేమ్లో అయితే నేను చాలా చాలా తక్కువ వండుతాను, అసలు వండననే చెప్పాలి. నా ఒపీనియన్ అనే కాదు, దాని మీద కూడా అవే ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఉత్త ఖాళీ ప్యాన్ని పొయ్యి మీద పెట్టి హీట్ చేయొద్దని చెప్తున్నారు. అంటే దాంట్లో ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసి తర్వాత స్టవ్ మీద పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే దాని మీద డిష్ వాషర్ సేఫ్ అని కానీ ఏమీ ఇవ్వలేదు. నేను అనుకోవడం అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందే అనేసి అనుకుంటున్నాను. మేబీ డిష్ వాషర్ లో పెడితే ఓకే పర్వాలేదు కానీ కొన్ని రోజులకు పాడైపోద్ది అనుకుంటున్నాను. దాని మీద ఇవ్వలేదు, ఎక్కువగా డిష్ వాష్ సేఫ్ ఉన్నాయి అయితే కనుక అలాగా వాళ్ళు దాని మీద కంపల్సరీగా మెన్షన్ చేస్తారు ఇది డిష్ వాషర్ సేఫ్ అని. ఇంకా దీని మీద అయితే అలాగే మెన్షన్ చేయలేదు. ఇంకా అలాగే దానిలో కలుపుకోవడానికి అది చెక్కవి కానీ వుడెన్వి కానీ లేకపోతే ఏవైనా ప్లాస్టిక్వి సిలికాన్వి అలా ప్లాస్టిక్వి కూడా వస్తున్నాయి కదా, అవి కానీ వాడుకోమని చెప్తున్నారు. ఎందుకంటే అవి వాడుకోవడం వల్ల లోపల గీతలు స్క్రాచెస్ అవి పడకుండా ఉంటాయి. ఇంకా అదే స్టీల్వి అట్లాంటివి వాడుకుంటే కొంచెం కొన్ని రోజులు వాడుకునేసరికి స్క్రాచెస్ పడే ఇది ఉంది. నేను వచ్చేసి ఇప్పటికి దాన్ని 2 టైమ్స్ వాడుకున్నాను, నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే మనం హైలో పెడితే మాత్రం అడుగంటుంది. సిమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టి వండుకోవాలి. ఎందుకంటే మనం ఏమైనా దమ్ చేసేటప్పుడు అలా మాయిశ్చరైజింగ్ కింద ఎంత ఉందో మనం చెక్ చేయం కదా, జస్ట్ ఒక టైం పెట్టుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి మనకి తెలియదు. మనం చూస్తూ కుక్ చేసుకునే అయితే ఓకే చూస్తాము, అప్పుడు మనకి తెలుస్తుంది అడుగంటుందా లేకపోతే ఏంటి అనేది. ఇట్లా దమ్ బిర్యానీలు ఇలా చేసుకుంటే మాత్రం మనం చూడం కాబట్టి సిమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. నేనైతే సిమ్లోనే పెట్టి కుక్ చేశాను, నాకైతే బాగానే ఉంది. ఇంక ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ ఆన్ వాచింగ్ అంజలి టిప్స్ హైఫన్ ఆస్ట్రేలియా. బాయ్.